హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఏం రెసిపీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో శ్రవంతి గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే, కొంచెం వెరైటీగా అడుగుతున్నారు. అంటే కరివేపాకు రైస్ కానీ లేకపోతే కరివేపాకు కొద్దిగా ఫ్లేవర్ బాగా తెలిసేలాగా ఏదన్నా రెసిపీ చేసుకోవచ్చా అని. రైస్ ఐటమ్ చూద్దాం. రైస్ ఐటమ్ బట్ సింపుల్ గా కరివేపాకుతో కాకుండా మీల్ మేకర్ కూడా యాడ్ చేద్దాం. సోయా, కరివేపాకు సోయా కాంబినేషన్ బాగుంటుందా? బాగుంటుంది. అది టేస్ట్ పరంగా మనకు కరివేపాకు ఇస్తుంది. కొంచెం హెల్దీగా కూడా చేసుకుంటాం మీల్ మేకర్. ఓకే ఓకే ఓకే. మరి కరివేపాకు సోయా రైస్ తయారీకి కొలిచిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కరివేపాకు సోయా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, మీల్ మేకర్ 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ముందుగా మనం పొడి సిద్ధం చేసుకోవాలి కరివేపాకు. సో ప్యాన్ లో కొద్దిగా ధనియాలు. ఓన్లీ కరివేపాకు కాకుండా కొంచెం దానికి ఫ్లేవర్ ఇస్తుంది. ఫ్లేవర్ కూడా ఇస్తుంది. ఓకే, అవును, ఒట్టి కరివేపాకు ఎందుకంటే జీలకర్ర ధనియాలు. ఎస్, వెల్లుల్లి రెబ్బలు. ఓకే, అలాగే కరివేపాకు. ఉట్టి కరివేపాకు అంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నా కొంచెం వెగటుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఇలాంటివి యాడ్ చేసుకుంటే మనకు బాగుంటుంది. అండ్ ఇలా ఓన్లీ కరివేపాకు అంటే మామూలుగా మనం కరివేపాకు కారం లాంటివి చేసుకున్నా కొంచెం దాంట్లో ఎండుమిర్చి ఇలా చింతపండు లేదా పచ్చెనగపప్పు కానీ ఇలాంటివన్నీ యాడ్ చేస్తూ ఉంటారు కదా. సో కొద్దిగా ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేస్తే కొంచెం మనకి అంటే రైస్ ఐటమ్ లాంటివి చేసుకున్నా బాగానే ఉంటుంది, తీసుకోవడానికి బాగుంటుంది. యా, అలాగే మెయిన్ టైం ఏంటంటే మనం సో అన్నం కూడా ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకుంటే సో ఆ పొడి వేసినప్పుడు మనం బాగా పట్టేసుకుంటాం. ఓకే, అండ్ ఈ పొడి మనం చేసేసి స్టోర్ చేసుకోవచ్చా రాజు గారు, లేకపోతే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకుంటే బెటరా? స్టోర్ చేసుకోవచ్చు. అది ఎందుకంటే ఇందులో అంటే నిల్వ ఉన్న మనకి ఏమీ పెద్ద పాడయ్యేవి ఏం లేవు కాబట్టి మనం నిల్వ చేసుకోవచ్చు. అండ్ ఎలాగో డ్రై రోస్ట్ చేస్తున్నాం కాబట్టి బాగానే నిల్వ ఉంటుందేమో కదా. కాకపోతే ఎక్కువ రోజులు ఉంచుకుంటే కొంచెం ఫాస్ట్గా వాడుకునేలా ఉంటే బెటర్. ఏదైనా అంటే ఇలా రైస్ ఐటమ్ కానీ ఏమైనా చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకుంటేనే కొంచెం అంటే ఆ ఫ్రెష్నెస్ అనేది బాగా తెలుస్తుంది డిష్లో. లేదా కొంచెం బాగా ఎక్కువ రోస్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మళ్ళీ బాగానే ఉంటుంది. ఎస్, అప్పటికప్పుడు చేసుకునే దానికి మనం కొంచెం అలా పై పైన చేసేసుకున్నా పర్వాలేదు కదా. ఓకే, సరిపోతుంది ఇది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసి పొడి కొట్టేసుకోవాలి. ఓకే, సో అది రెడీ అయ్యేలోగా మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే అండి. ఓకే అండి, సో ఇది చల్లారగానే దీన్ని మిక్సీ పట్టి పౌడర్ రెడీ చేసుకోవాలి. సో ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. ఆవు పాలల్లో పసుపు కలిపి రాత్రిపూట ముఖానికి అప్లై చేసుకుని ఉదయం లేచిన తర్వాత నలుగు పెట్టుకుని స్నానం చేసినట్లయితే ముఖంపై ఉండే నల్లటి మచ్చలు తగ్గిపోయి చర్మం క్లియర్గా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనే రాజు గారు. ఓకే అండి, సో మిక్సీ పట్టేసుకున్నా. ఓకేనా రాజు గారు? ఓకే అండి, సో ఇలా పొడి రెడీ చేసుకోవాలి. ఓకే, కొద్దిగా నూనె వేసుకుని. ఓకే, దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. సో కొంచెం ఇలాంటి వాటిలో పోపు ఎక్కువ ఉన్నా మనకి బాగానే ఉంటుంది కదా. అంటే ఆ పప్పులు పప్పులు మనకు అక్కడ తగ్గుతూ ఉంటే ఆ టేస్ట్ కొంచెం అడిషనల్గా యాడ్ అవుతుంది. అవును. సో ఇప్పుడు మనకి ఘాట్ అంతా కూడా ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇదేనా? అవునండి. మనం కావాలంటే కొద్దిగా ఆ పౌడర్ లో కూడా ఎండుమిర్చి వేయించి యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు మనకి కొద్దిగా రైస్ అంతా కూడా కొంచెం ఆ ఘాటు కూడా పట్టేస్తుంది కదా. సో పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత మీల్ మేకర్ అని కొంచెం వేడి నీళ్ళలో వేసి తీసాను. ఓకే,
సో ఈ సోయా అనేది మన చాయిస్ బట్టి తీసుకోవచ్చు కదా అంటే చిన్నది కావాలంటే చిన్నది లేదా ఇలా మీడియం సైజ్ yes మరి పెద్దదైతే రైస్ లోకి అంత బా అనిపిస్తది కాబట్టి ఈ రెండిట్లో ఏది నచ్చితే అది అది తీసుకోవచ్చు ఓకే చివర్గా మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఓకే సరిపడా ఉప్పు అలాగే మనం రెడీ చేసుకున్న కరివేపాకు పొడి పొడి ఓకే సో రైస్ క్వాంటిటీని బట్టి ఇది యాడ్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది yes సో అంత బాగా కలిపేసుకోవాలి సో పొడి వేసిన తర్వాత కొంచెం మగ్గితే మనకు సరిపోతుంది అంటే ఆ రైస్ కంతా కూడా బాగా పట్టేస్తుంది ఫ్లేవర్ కూడా యా ఓకే అండి సో రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర అది మన ఇష్టం చాయిస్ సో కరివేపాకు ఫ్లేవర్ చాలా అనుకుంటే కొత్తిమీర అవాయిడ్ చేస్తాం అవాయిడ్ చేస్తాం ఓకే కరివేపాకు సోయా రైస్ నైస్ మంచిగా కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది yes ఓకే మరి వేడివేడిగా కరివేపాకు సోయా రైస్ రెడీ అండి టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం కరివేపాకు సోయా రైస్ తయారు చేసే విధానం ముందుగా బాస్మతి బియ్యం పొడి పొడిలాడేలాగా ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక ప్యాన్ లో ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి మీల్ మేకర్ వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి ప్యాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి దీనిలో ముందుగా నానబెట్టిన మీల్ మేకర్ వేసి కాస్త వేగాక అన్నం ఉప్పు కరివేపాకు పొడి వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కరివేపాకు సోయా రైస్ రెడీ.